హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై క్లాడర్ ఎట్ ప్రజెంట్ మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫ్రిక్షన్ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాం లిమిటింగ్ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం ఓకే సో అదర్ ప్రాబ్లమ్ మనకు ఒక ఇక్కడ టూ బ్లాక్స్ ఇచ్చారు హండ్రెడ్ న్యూటన్స్ అండ్ వన్ న్యూటన్స్ బ్లాక్స్ ఇచ్చారు ఈ టూ బ్లాక్స్ ఇలా ఒకటేమో ఇలా హారిజాంటల్ ప్లేన్ మీద రెస్ట్ అవుతుంది అదర్ బ్లాక్ ఏమో ఇలా ఇంక్లైన్ ప్లేన్ మీద రెస్ట్ అవుతుంది ఈ ఇంక్లైన్ ప్లేన్ హారజాంటల్ తో సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ యాంగిల్ చేస్తుంది అండ్ ఈ టూ స్ట్రింగ్స్ ఒక స్ట్రింగ్ తో కనెక్ట్ అయి ఉన్నాయి అండ్ ఈ డబ్ల్యూ టూ బ్లాక్ మీద ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ పి అనేది సమ్ యాంగిల్ తీటా దగ్గర ఇలా ఇంక్లైన్ అయి ఉంది ఓకే సో ఇలా మనకి ఒక ప్రాబ్లం ఇచ్చారు అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇచ్చారు సో ఈ టూ బ్లాక్స్ సర్ఫేసెస్తో కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి మనం ఫ్రిక్షన్ కన్సిడర్ చేస్తాం సో కోఎఫిషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకి ఇచ్చేసారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ ఫర్ ఆల్ సర్ఫేసెస్ మనకి యాక్చువల్గా ఇక్కడ టూ సర్ఫేసెస్తో కాంటాక్ట్లో ఉంది కానీ మనకి మ్యూ వన్ మ్యూ టూ అని ఇవ్వకుండా మ్యూ వాల్యూ ఒకటే ఇచ్చేసారు ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగిన మోడల్ కూడా సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఓకే సో ఫస్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ వన్ డబ్ల్యూ టూ బ్లాక్స్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి అంటే మనం ఓన్లీ బ్లాక్స్ మాత్రమే తీసుకోవాలి ఓకే సో నేను అందుకని ఈ వన్ డబ్ల్యూ టూ బ్లాక్స్ డ్రా చేస్తున్నాను ఓకే సో నేను డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ బ్లాక్స్ ఇలా డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టూ బ్లాక్స్ మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ని చాలా క్లియర్గా రిప్రజెంట్ చేయాలి ఓకే సో ఇక్కడ డబ్ల్యూ వన్ బ్లాక్ ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఉంది ఈ బ్లాక్ వెయిట్ వన్ ఫిఫ్టీ న్యూటన్స్ ఇచ్చారు సో ఈ బ్లాక్ సెంటర్ నుంచి సారీ ఈ బ్లాక్ సెంటర్ నుంచి వెయిట్ డౌన్వర్డ్స్ ఓకే ఇంక్లైన్ ప్లేన్ మీద ఉందని వెయిట్ ఇటువైపు రిప్రజెంట్ చెయ్యరు ఓకే ఇంక్లైన్ ప్లేన్ మీద ఉన్న హారిజాంటల్ ప్లేన్ మీద ఉన్న వెయిట్ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్ ఓకే సో వెయిట్ ఎప్పుడు వర్టికల్గా డౌన్వర్డ్స్ చూపించాలి వన్ ఫిఫ్టీ న్యూటన్స్ డౌన్వర్డ్స్ ఓకే సో ఇక్కడ కూడా నేను సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ రిప్రజెంట్ చెయ్యను ఎందుకంటే ఇక్కడ మనకి రియాక్షన్ రిప్రజెంట్ చేయాలి కాబట్టి నేను పై నుంచి ఇలా డౌన్వర్డ్స్ చూపిస్తాను ఈ బ్లాక్ మీద ఓకే సో ప్రాబ్లం ఏం లేదు అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ సెంటర్ పాయింట్ లైన్ ఆఫ్ యాక్షన్ మనం ఎక్కడైనా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట ఫోర్స్ ని అదేంటి ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ మీరు ఆల్రెడీ స్టాటిక్స్ ఇంట్రడక్షన్ లో ఉంటారు ఓకే సో సెంటర్ నుంచి కిందకైనా రిప్రజెంట్ చేయొచ్చు లేదా పైనుంచి ఇలా సెంటర్ వరకైనా ఇలా అయినా చూపించవచ్చు సో ఫస్ట్ ఫోర్సెస్ రిప్రజెంట్ చేసేసాం నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లాక్ ఇక్కడ కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఈ ఫ్లోర్తో ఈ సర్ఫేస్తో ఈ సర్ఫేస్ నుంచి ఈ బ్లాక్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది ఓకే సో ఈ సర్ఫేస్ నుంచి ఈ బ్లాక్ మీదకి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ సర్ఫేస్కి గా ఉంటుంది ఓకే అంటే రియాక్షన్ దాన్ని నార్మల్ రియాక్షన్ అంటారు అందుకే నార్మల్ అంటే ఏంటి పర్పెండిక్యులర్ కాబట్టి నార్మల్ రియాక్షన్ ఓకే ఆ సర్ఫేస్కి గా డ్రా చేస్తాం నెక్స్ట్ ఇక్కడ కూడా డబ్ల్యూ టూ బ్లాక్ ఈ ఫ్లోర్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఈ ఫ్లోర్ నుంచి ఈ బ్లాక్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది ఓకే ఫ్లోర్ నుంచి బ్లాక్ మీదకి ఓకే సో అందుకని ఈ డైరెక్షన్లో చూపిస్తాం ఓకే సో ఆ రియాక్షన్ ఎలా డ్రా చేసాం మనం ఈ ఈ హారిజాంటల్ సర్ఫేస్కి పర్పడిక్యులర్గా డ్రా చేసాం ఓకే సో ఇది ఎన్ టూ ఓకే టూ డిఫరెంట్ లొకేషన్స్ కాబట్టి ఎన్ వన్ ఎన్ టూ అనే నోటేషన్స్ మనం యూస్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ బ్లాక్ మీద ఆల్రెడీ పీ ఫోర్స్ ఇక్కడ ఇచ్చేశారు ఇది నేను రిప్రజెంట్ చేసేస్తున్నాను ఇలా పి విత్ హారిజాంటల్ తీటా యాంగిల్ చేస్తుంది ఓకే సో నెక్స్ట్ ఈ స్ట్రింగ్ ఉంది ఓకే డబ్ల్యూ వన్ డబ్ల్యూ డబ్ల్యూ టూ బ్లాక్స్ని అటాచ్ అయ్యి ఒక స్ట్రింగ్ ఉంది మనకి స్ట్రింగ్లో యాక్సియల్ ఫోర్సెస్ ఉంటాయి అంటే టెన్జైల్ ఫోర్సెస్ కానీ కంప్రెసివ్ ఫోర్సెస్ కానీ ఉంటుంది అంటే మనం టెన్షన్ కానీ కంప్రెషన్ కానీ రిప్రజెంట్ చేయాలి డిఫాల్ట్గా మనం టెన్షన్ రిప్రజెంట్ చేస్తాం ఎందుకంటే మనం ఎప్పుడూ పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి వచ్చిన వాల్యూ మైనస్ అయితే అది కంప్రెషన్ అని చెప్తాము సో మనం డిఫాల్ట్గా టెన్షన్ తీసుకుంటాం ఓకే సో ఇది ఒకటే స్ట్రింగ్ ఓకే సో ఒక స్ట్రింగ్లో ఒక టెన్షనే రిప్రజెంట్ చేయాలి కానీ ఇది ఈ టూ బ్లాక్స్ ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ వన్ తీసుకుంటూ మనం టెన్షన్ డైరెక్షన్ ఎవే ఫ్రమ్ బ్లాక్ డబల్యూ వన్ చూపించాలి ఓకే విత్ రెస్పెక్ట్ టు డబల్యూ టూ బ్లాక్ తీసుకుంటూ మనం ఆ టెన్షన్ డైరెక్షన్ అవే ఫ్రమ్ బ్లాక్ డబ్ల్యూ టూ చూపించాలి ఓకే ఎందుకంటే టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే కాబట్టి విత్ రెస్పెక్ట్ టు మనం ఏ బ్లాక్ తీసుకుంటున్నాం అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఈ టెన్షన్ డైరెక్షన్ ఉంటుంది బట్ ఒకటే టెన్షన్ ఎందుకంటే స్ట్రింగ్ ఒకటే కాబట్టి ఓకే సో ఈచ్ బ్లాక్ నుంచి ఏవేగా టెన్షన్ రిప్రజెంట్ చేయాలి ఓకే ఆ స్ట్రింగ్ లోనే రిప్రజెంట్ చేయాలి ఇక్కడేమో స్ట్రింగ్ ఇట్లా హారిజాంటల్గా ఉంది ఈ హారిజాంటల్ సర్ఫేస్ కి ప్యారల్ గా ఉంది సో అందుకని టెన్షన్ డైరెక్షన్ ఇలా చూపించాలి ఓకే ఇక్కడేమో ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఉంది ఇంక్లైన్ సర్ఫేస్ ప్యారల్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఇలా ప్యారల్ గా చూపించాలి ఓకే సో నార్మల్ రియాక్షన్స్ అయిపోయాయి వెయిట్స్ అయిపోయాయి టెన్షన్ అయిపోయింది గివెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అయిపోయింది నెక్స్ట్ మనకి మిగిలింది ఇంకా మనం రిప్రజెంట్ చేయాల్సింది మెయిన్ అదొక్క ఫోర్సే ఆ ఫోర్స్ ఏంటంటే ఫ్రిక్షన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ మొత్తం ఎటువైపు మూవ్ అవుతోంది అంటే మోషన్ అనేది ఎటువైపు ఇంపెండ్ అవుతుంది ఓకే అంటే బ్లాక్స్ ఎటువైపు మూవ్ అవడానికి ట్రై చేస్తున్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలి సో ఎటువైపు ట్రై చేస్తున్నాయి ఈ డబ్ల్యూ టూ మీద యాక్ట్ అవుతున్న ఈ పీ ఫోర్స్ ఈ డబ్ల్యూ టూ బ్లాక్ ని ఇటువైపు పుల్ చేయడానికి ట్రై చేస్తుంది ఓకే అంటే లెఫ్ట్ సైడ్ పుల్ చేయడానికి ట్రై చేస్తుంది అలా పుల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ డబ్ల్యూ టూ బ్లాక్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది ఈ డబ్ల్యూ వన్ బ్లాక్ దీన్ని కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇది అప్వర్డ్స్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అంటే మోషన్ అనేది డబ్ల్యూ టూ బ్లాక్ కి లెఫ్ట్ సైడ్ ఇంపెండ్ అవుతుంది డబ్ల్యూ వన్ బ్లాక్ కి అప్వర్డ్స్ ఇంపెండ్ అవుతుంది సో ఇటువైపు ఇంపెండింగ్ మోషన్ ఓకే ఈ బ్లాక్ ఏమో ఇలా ఇంపెండింగ్ మోషన్ ఓకే ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ మనం ఎక్కడ రిప్రజెంట్ చేయాలి ఈ కాంటాక్ట్స్ దగ్గర రిప్రజెంట్ చేయాలి ఓకే అండ్ ఏ డైరెక్షన్ లో రిప్రజెంట్ చేయాలి ఈ డైరెక్షన్ ఆఫ్ మోషన్ కంటే ఈ మోషన్ ఎటువైపు అయితే ఇంపెండ్ అవుతుందో దానికి రివర్స్ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలి సో ఇక్కడేమో ఈ బ్లాక్ కి డైరెక్షన్ లో వస్తుంది ఈ బ్లాక్ కి ఫ్రిక్షన్ ఈ డైరెక్షన్ లో వస్తుంది రీజన్ ఏంటి అంటే ఈ ఇంపెండింగ్ మోషన్ ఇటువైపు ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫిక్షన్ మనం రైట్ సైడ్ చూపిస్తాం ఎఫ్ టూ ఇక్కడ ఎఫ్ వన్ ఓకే సో చాలా ఇంపార్టెంట్ ఫోర్స్ ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ సిస్టమ్ అంటే బ్లాక్స్ కనెక్టెడ్ సిస్టమ్ కానీ అది బ్లాక్స్ ఎలా ఉన్నా కూడా ఏ సిచ్యువేషన్ లో మనకి ఇచ్చినా కూడా ఎటువైపు మూవ్ అవుతున్నాయో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి అలా అబ్జర్వ్ చేస్తే దానికి ఆపోజిట్గా మనం ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలి అండ్ ఎక్కడ రిప్రజెంట్ చేయాలి అంటే ఈ కాంటాక్ట్స్ దగ్గర మాత్రమే ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలి ఓకే ప్రతి ఫోర్స్కు ఒక లొకేషన్ ఉంటుంది ఓకే ఇంత క్లియర్గా ఇంత డీటెయిల్గా మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయగలిగితే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ అయిపోయినట్టే ఓకే ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ ఏది సాల్వ్ చేయాలి అంటే ఈ డబ్ల్యూ టూ బ్లాక్ మీద పిఎన్ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ అయింది ఈ వాల్యూ మనకు తెలియదు కాబట్టి మనం ఫస్ట్ డబ్ల్యూ వన్ బ్లాక్ నుంచే సాల్వ్ చేస్తూ వద్దాం ఓకే సో ఫస్ట్ అది మీరు హెడ్డింగ్ పెట్టేసేయాలి ఈ ఫిగర్స్ కి ఏమైనా హెడ్డింగ్ రాస్తారు అంటే ఎగ్జామ్ లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ బ్లాక్స్ డబ్ల్యూ వన్ అండ్ డబ్ల్యూ టూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అది ఇవి మెన్షన్ చేయకుండా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారు అప్పుడు మీకు ఫుల్ స్కోర్ రాదు ఓకే నెక్స్ట్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ డబల్యు వన్ బ్లాక్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఫర్ బ్లాక్ డబల్యూ వన్ ఓకే ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ డబ్ల్యు వన్ బ్లాక్ ఈ ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఉంది ఓకే ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎన్ వన్ ఫోర్స్ డైరెక్షన్ ఎటువైపు ఉంది ఫస్ట్ కోఆర్డినెంట్ వైపు ఉంది సో ఈ టీ ఫోర్స్ ఎటువైపు ఉంది సెకండ్ కోఆర్డినెంట్ వైపుగా ఉంది ఈ ఎఫ్ వన్ ఫోర్స్ ఎటువైపు ఉంది ఫోర్త్ కోఆర్డినెంట్ వైపుగా ఉంది ఇక్కడ వర్టికల్ గా ఉన్నది వన్ ఫిఫ్టీ ఫోర్స్ మాత్రమే సో ఇలాంటప్పుడు త్రీ ఫోర్సెస్ మనకి ఇంక్లైన్గా ఉన్నాయి సో త్రీ ఫోర్సెస్ని మనం రిజాల్వ్ చేయడం కన్నా ఈ ఇంక్లైన్ సర్ఫేస్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ డైరెక్షన్ ఎక్స్ అని ఎూమ్ చేసుకోండి ఆ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్గా ఉన్న డైరెక్షన్ ని వై అని అస్యూమ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ ఫిగర్లో మనం ఈ డైరెక్షన్ని ఎక్స్ అని ఈ డైరెక్షన్ వైగా ఎజ్యూమ్ చేసుకుంటే మనకి ఈ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ అన్ని హారిజాంటల్ కాంపోనెంట్స్ అవుతాయి ఈ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉన్న ఫోర్సెస్ అన్ని వర్టికల్ కాంపొనెంట్స్ అవుతాయి ఓకే సో ఇంక్లైన్ ప్లేన్ మీద ఉన్న బ్లాక్స్కి ఈ ఎజమ్షన్ అనేది కంపల్సరీ ఓకే లేదు అంటే మీరు ఈ ఇంక్లైన్ ప్లేన్ కూడా ఇది ఎక్స్ ఇది వైగా తీసుకున్నారు అంటే ఈ త్రీ ఫోర్సెస్ ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది సో అది కాంప్లికేటెడ్ దానికన్నా ఇది సింపుల్ వే ఓకే సో వన్స్ ఇలా ఇది చేసిన తర్వాత పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో మనం ఇప్పుడు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయాలి ఆన్ అప్లయింగ్ స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఆన్ అప్లయింగ్ స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఓకే సో స్టార్టిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో ఓకే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో అప్లై చేస్తే హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ చూడండి అంటే ఈ డైరెక్షన్ లో ఉన్న ఫోర్సెస్ సో ఎఫ్ వన్ అవుతుంది ఎఫ్ వన్ అండ్ ఇక్కడ ఈ ఎక్స్ డైరెక్షన్ కి ఈ వన్ ఫిఫ్టీ న్యూటన్స్ ఫోర్స్ ఎలా ఉంది ఇంక్లైన్డ్గా ఉంది ఓకే సో అందుకని దీన్ని రిజాల్వ్ చేయాలి దీన్ని రిజాల్వ్ చేస్తే ఇదేమవుతుంది వన్ ఫిఫ్టీ కాస్ ఇక్కడున్న యాంగిల్ ఎంత అంటే ఈ ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ కావాలి కానీ మనకి ఇచ్చింది ఇంక్లైన్ ప్లేన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఇక్కడ మనం డబ్ల్యూ వన్ ఎలా డ్రా చేసాం ఇలా డ్రా చేసాం ఓకే అంటే ఈ డబ్ల్యూ వన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ అంటే ఇక్కడ యాంగిల్ ఓకే కానీ మనకి ఇంక్లైన్ ప్లేన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఇచ్చారు సిక్స్టీ ఓకే ఇది సిక్స్టీ ఇక్కడ నైంటీ అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది థర్టీ యాంగిల్ అయిపోతుంది సో ఈ ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ థర్టీ డిగ్రీస్ అయిపోతుంది ఓకే సో ఈ కాంపొనెంట్ వన్ ఫిఫ్టీ కాస్ థర్టీ అవుతుంది ఈ కాంపొనెంట్ వన్ ఫిఫ్టీ సైన్ థర్టీ అవుతుంది ఓకే ఈ డైరెక్షన్లోనే ఎందుకు రిజాల్వ్ చేశారు అని మీకు క్వశ్చన్ రావచ్చు ఓకే సో మీరు ఇది ఎక్స్ అనుకుంటే ఓకే ఇది ఎక్స్ అనుకుంటే ఈ ఫోర్త్ ఎటువైపుగా ఉన్నట్టుంది ఫోర్త్ క్వార్డెంట్ వైపుగా ఉన్నట్టుంది ఫోర్త్ క్వార్డెంట్లో ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ అందుకని ఈ టూ డైరెక్షన్స్లో రిజాల్వ్ చేశాను ఓకే సో ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ ఏంటి మనం ఆల్రెడీ ఎఫ్ వన్ వేసుకున్నాం నెక్స్ట్ అదర్ ఫోర్స్ వన్ ఫిఫ్టీ కాస్ థర్టీ సో ప్లస్ వన్ ఫిఫ్టీ కాస్ థర్టీ ఓకే నెక్స్ట్ మైనస్ టీ ఎందుకని ఇది రివర్స్ డైరెక్షన్లో ఉంది సో మైనస్ టీ ఇంకా అదర్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏమైనా ఉన్నాయా లేవు సో ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఎఫ్ వన్ అంటే మనకు తెలుసు ఎఫ్ అంటే మ్యూ ఎన్ జనరల్గా ఫ్రిక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ ఆ ప్రొపోర్షనాలిటీని ఎలిమినేట్ చేసుకోవడానికి మనం కాన్స్టెంట్ పెడతాం అది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ సో ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ ఇప్పుడు ఎఫ్ వన్ అంటే మ్యూ వన్ ఎన్ వన్ ఓకే ప్లస్ వన్ ఫిఫ్టీ కాస్ థర్టీ ఈక్వల్ టు టీ సో మ్యూ వన్ వాల్యూ మనకి ఇచ్చారు మ్యూ వన్ అన్నా మ్యూ టూ అన్నా మనకి పాయింట్ టూనే ఫర్ ఆల్ సర్ఫేసెస్ అదే అన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ వన్ కావాలి సింప్లిఫై చేయాలంటే ఎన్ వన్ కావాలి అంటే ఎన్ వన్ మనకి తెలియదు ఓకే సో ఎన్ వన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తారంటే వర్టికల్ ఈక్విబ్రి ఈక్వేషన్ అప్లై చేయండి ఏంటది సిగ్మా వై ఈక్వల్ టు జీరో సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరో అంటే ఈ డైరెక్షన్లో ఉన్నవి వర్టికల్ అవుతాయి ఇప్పుడు ఓకే ఎందుకంటే మనం ఇది వైగా ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి సో ఆ డైరెక్షన్లో పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నది ఎన్ వన్ ఓకే నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నది వన్ ఫిఫ్టీ సైన్ థర్టీ సో మైనస్ వన్ ఫిఫ్టీ సైన్ థర్టీ ఈక్వల్ టు జీరో ఓకే సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది సో ఎన్ వన్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఇంటూ సైన్ థర్టీ అంటే వన్ బై టూ సో వన్ ఫిఫ్టీ ఇంటూ వన్ బై టూ సెవెంటీ ఫైవ్ న్యూటన్స్ అవుతుంది ఓకే సో ఈ ఎన్ వన్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సెవెంటీ ఫైవ్ ప్లస్ వన్ ఫిఫ్టీ కాస్ థర్టీ ఈక్వల్ టు సో టీ వాల్యూ ఏమొస్తుంది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాం మనం సింప్లిఫై చేయడానికి సో పాయింట్ టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీ కాస్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ వచ్చింది సో నేను వన్ ఫార్టీ ఫైవ్ తీసుకుంటున్నాను ఓకే వన్ ఫార్టీ ఫైవ్ న్యూటన్స్ సో మనకి ఫస్ట్ డబల్యూ వన్ బ్లాక్ని సాల్వ్ చేయడం వల్ల ఏమొచ్చింది టెన్షన్ వాల్యూ వచ్చింది ఓకే సో మనం మరి పి వాల్యూ కావాలి అంటే మనం సెకండ్ డబ్ల్యూ టూ బ్లాక్ ని సాల్వ్ చేయాలి ఓకే సో ఇప్పుడు మనం ఈ డబల్యూ టూ బ్లాక్ సాల్వ్ చేద్దాం ఓకే సో ఫర్ డబ్ల్యూ సారీ ఫర్ బ్లాక్ డబల్యూ టూ అని హెడ్డింగ్ పెట్టేయండి ఓకే స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే సిగ్మా ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ ఓకే సో ఇక్కడ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో టి ఉంది టీ ఎఫ్ టూ ఉంది సో ప్లస్ ఎఫ్ టూ ఇక్కడ పీ ఇంక్లైన్ గా ఉంది సో పీని రిజాల్వ్ చేస్తే ఏమవుతుంది పీ కాస్ తీటా అంటే సెకండ్ క్వార్డెంట్లో ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఇది ఇది పీ కాస్ తీటా అవుతుంది ఇది పి సైన్ తీటా అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఓన్లీ హారిజాంటల్ కాంపొనెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి పీ కాస్ థిటా హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది అది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది సో మైనస్ పీ కాస్ థీటా ఈక్వల్ టు జీరో సో టీ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చేసింది ఎంత వన్ ఫార్టీ ఫైవ్ న్యూటన్స్ సో వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎఫ్ టూ అంటే మ్యూ టూ ఎన్ టూ మైనస్ పీ కాస్ థీటా ఈక్వల్ టు జీరో సో వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ మ్యూ వాల్యూ జీరో పాయింట్ టూ ఎన్ టు వాల్యూ మనకు కావాలి అంటే సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరో సాల్వ్ చేయండి సిగ్మా ఎఫ్ వై ఈక్వల్ టు జీరో వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు జీరో చేస్తే ఏమవుతుంది ఇక్కడ చూడండి ఎన్ టూ అప్వర్డ్స్ ఉంది సో ఎన్ టూ ఇంకా అప్వర్డ్స్ ఏముంది పి సైన్థిటా ఉంది అప్వర్డ్స్ సో ఎన్ టూ ప్లస్ పి సైన్థీటా ఓకే ఇక్కడ హండ్రెడ్ ఏమో డౌన్వర్డ్స్ ఉంది సో మైనస్ హండ్రెడ్ ఈక్వల్ టు జీరో సో ఎన్ టూ ఈక్వల్ టు హండ్రెడ్ మైనస్

పాయింట్ టూ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ అయిపోతుంది మైనస్ పాయింట్ టూ ఇంటూ పీ సైన్ తీటా మైనస్ పీ కాస్ తీటా ఈక్వల్ టు జీరో ఓకే సో వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ వన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతుంది ఈక్వల్ టు ఈ టూ టర్మ్స్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళి పీ కామన్ తీయండి సో కామన్ తీస్తే పాయింట్ టూ సైన్ తీటా అవుతుంది ప్లస్ కాస్ తీటా అవుతుంది ఓకే సో ఈ టూ టర్మ్స్ రైట్ సైడ్కి వెళ్ళిపోతే ప్లస్ అయిపోతాయి టూలోంచి పీని కామన్ తీసేస్తే పాయింట్ టూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అవుతుంది ఓకే సో ఇప్పుడు పీ ఈక్వల్ టు వన్ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై పాయింట్ టూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఓకే సో మనకి పీ వాల్యూ సింప్లిఫై అవ్వలేదు రీజన్ ఏంటి మనకి తీటా కూడా అన్నోన్ ఉండిపోయింది సో క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఏమడిగారు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ లీస్ట్ ఫోర్స్ పి లీస్ట్ ఫోర్స్ పి అన్న మినిమమ్ ఫోర్స్ పి అన్నా లీస్ట్ ఫోర్స్ ఆర్ మినిమమ్ ఫోర్స్ అంటే పి లీస్ట్ ఆర్ పి మినిమమ్ సో పి మిన్ అని సఫిక్స్లో నేను రాశాను పి మినిమమ్ అవ్వాలి అంటే రైట్ సైడ్ డినామినేటర్ లో ఉన్నది మ్యాక్సిమం అవ్వాలి ఓకే పి మినిమం అవ్వాలి అంటే డినామినేటర్లో ఉన్నది మ్యాక్సిమమ్ సో అది మీరు మెన్షన్ చేయండి ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తారు ఫర్ పీ షుడ్ బి మినిమమ్ లేదా ఫర్ పి టు బి మినిమమ్ ఫర్ పి టు బి మినిమమ్ పాయింట్ టూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఓకే అంటే ఇది మ్యాక్ ఇది మినిమం అవ్వాలి అంటే ఇక్కడ డినామినేటర్లో ఉన్నది మ్యాక్సిమం అవ్వాలి ఓకే సో అందుకని ఈ పాయింట్ టూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా షుడ్ బి మ్యాక్సిమమ్ ఓకే సో దానికోసం ఏమవుతుందండి ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేయాలి ఓకే సో డి బై డి తీటా ఆఫ్ జీరో పాయింట్ టూ సైన్ థీటా ప్లస్ కాస్థిటా ఈక్వల్ టు జీరో ఓకే సో డిఫరెన్షియేట్ చేసి జీరోకి ఈక్వేట్ చేయండి సో ఏమవుతుంది పాయింట్ టు కాన్స్టెంట్ డిబై డిటి డిబై డి తీటా ఆఫ్ సైన్ థీటా కాస్థిటా అయిపోతుంది ప్లస్ డిబై డి తీటా ఆఫ్ కాస్థిటా అంటే మైనస్ సైన్ తీటా అయిపోతుంది ఈక్వల్ టు జీరో సో పాయింట్ టూ టు కాస్థిటా ఈక్వల్ టు సైన్ తీటా సో సైన్ థీటా బై కాస్థిటా అంటే టాన్ తీటా టాన్ థీటా ఈక్వల్ టు జీరో పాయింట్

ఈక్వేషన్ వన్ అనుకుందాం ఈక్వేషన్ వన్ ఓకే సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఏమైపోతుంది ఫస్ట్ ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం మనం ఓకే సో డినామినేటర్లో ఉన్న వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే జీరో పాయింట్ టూ జీరో పాయింట్ టూ సైన్ లెవెన్ పాయింట్ త్రీ ఈక్వల్ టు ప్లస్ కాస్ లెవెన్ పాయింట్ త్రీ ఓకే సో డినామినేటర్లో ఇంత వాల్యూ వచ్చింది వన్ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై ఆన్సర్ సో ఏమైపోతుంది వన్ సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ నైన్ లేదా పీ మినిమమ్ ఆర్ లీస్ట్ సో పి మినిమమ్ ఆర్ లీస్ట్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ ఆర్ ఎయిట్ న్యూటన్స్ సో మనల్ని అడిగింది ఇది మ్యాగ్నిట్యూడ్ సో ఇదేంటి మ్యాగ్నిట్యూడ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ద లీస్ట్ ఫోర్స్ ఆర్ మినిమమ్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద లీస్ట్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద లీస్ట్ ఫోర్స్ ఆర్ మినిమమ్ ఫోర్స్ ఓకే ఈ తీటా ఏమో తిటా ఏమో లెవెన్ పాయింట్ త్రీ ఏంటి డైరెక్షన్ అంటే థీటా రిప్రజెంట్స్ డైరెక్షన్ అంటే థీటా వేరీ అయిన దాన్ని బట్టి పీ వేరీ అవుతుంది ఓకే సో ఇది డైరెక్షన్ ఓకే సో మనల్ని క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి ఫైండ్ ద మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద లీస్ట్ ఫోర్స్ పీ అన్నారు ఓకే సో ఈ పి మ్యాగ్నెట్యూడ్ పి డైరెక్షన్ ఓకే సో మనకి ఎంత వచ్చాయి వన్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ అండ్ లెవెన్ పాయింట్ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఓకే